రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని రాబందుల్లాగా పీక్కు తిని ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఒక పక్క చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గజగజ ఉణిగిపోతా ఉన్నారు. నిద్రతో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ అని. మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా, మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి, పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తురాడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్ట పట్టిపోద్దా అని భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకళ్ళు చనిపోవాలి, ఎక్కడో చోట సేవ ఉండి గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలా. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది, మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ అది సాధ్యం కాదనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరుడు ఉన్నాడు, బందరు పిచ్చోడు, ఏం మాట్లాడతాడో తెలీదు, రక్త కన్నీరే. సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్, రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేరునాని గారు వాళ్తూ ఉంటాడు. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా, అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా, మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా. ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది, ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో, ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తే, దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి, ఆ వాట్సాప్ గ్రూపుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం, దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ, అసలు వీళ్ళకి ఆలోచన లేవు, వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి. వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం కదా. ఆయన ఒక ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం. ఈ రకంగా వాళ్ళు వాటి కోసం అనుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకున్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ని ఆ గ్రూపుల్లో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళేది. రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి తప్పుదారి పట్టిస్తున్నారు. ఎస్, మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతా ఉన్నాం ప్రజలకి. ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఉంటారు. కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు.
అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధి కీలక పాత్ర తీసుకుంటారు. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ ఉన్నారు. మీకులాగా భయపెట్టి వాళ్ళని, నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు 5 సంవత్సరాలు, ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ పేరు నాని గారికి చెప్తా ఉన్నా, నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది. ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు, ఇంకెవరో అధికారులు ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశాయండి, ప్రాణరక్షణ కోసం. ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా? కొడాలి నాని, వంశీ పారిపోయారు. నువ్వేమో బందర్లో ఉండాలంటే నీకు గదగద ఉనికిపోతూ ఉన్నావు. ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నావు. నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి. ఆల్రెడీ దానికి జరగాల్సినట్టు కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీ అక్రమ ఆస్తులు, నీ అక్రమ దోపిడీ, నీ కొడుకును పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. ఇవాళ నువ్వేదో వచ్చి పేపర్ ముందు మాట్లాడితేనో, మీడియా ముందు మాట్లాడితేనో జరిగిపోయిందిలే అనుకుంటా ఉన్నావేమో. మొత్తం ప్రతిదానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ ఎవరో ముఖ్యమంత్రి గారు, నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే అక్రమంగా మా అందరి మీద కేసులు కట్టించారు. మీరందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు. ఇవాళ మచిలీపట్నంలో పేరు నాని గారిని 50,000 ఓట్ల పైన మెజార్టీ మాకిచ్చి డిపాజిట్కి రాకుండా ఉండే విధంగా, దగ్గర దగ్గరగా వచ్చే విధంగా చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని, లేదా ఇంకోటేదో పబ్బం గడుపుకోవాలని చూసేమంటే జరగదు. ఒళ్ళు దగ్గరగానే పెట్టుకొని ప్రవర్తించకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచే వస్తాయి. ప్రజల మధ్యనే తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను. ప్రభుత్వాన్ని పార్టీలాగా నడపాలని చెప్పట్లేదు కదా. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? ప్రజా సమస్యలు అది ప్రజాప్రతినిధులకు తెలుస్తాయి. ప్రజాప్రతినిధులు తీసుకొచ్చినటువంటి సమస్యలు అవి పరిష్కారం అవ్వగలిగినాయి, యాజ్ పర్ లా జరగగలిగినాయి చెప్పారు ముఖ్యమంత్రి గారు. అక్కడేమి డీవియేట్ చేయలేదు, కరెక్ట్గా చేయగలిగినటువంటి అంశాలు ఉంటే చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు. అది దాన్ని కట్ చేసి వేరే బిట్టు కలిపేసి ఏదో కలిపేసి వాళ్ళకి చేతనైంది అదే కదా. వాళ్ళ చేతనైంది అదే అన్నన్న మాటలు అన్నట్లుగా ఒక ఫేక్ వార్తలు రాసేదానికి ఒక ఫేక్ జగన్. ఈ పక్కన ఉన్నటువంటి బ్యాచ్ కూడా అలీబాబా అరడజన్ దొంగలాగా ఈ ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరుతారు. ఫేక్కి ఏం జరిగిందో చూసాం. ఇదే ఫేక్ వార్తలు మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తే అసలు మీరు అడ్రస్ లేకుండా పోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ అయిన రిజల్ట్ వచ్చిన రోజే పారిపోయారు వాళ్ళు. ఒక పక్క కౌంటింగ్ జరుగుతుంటేనే పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అలా తెలుసు. వాటి వల్ల ప్రజల నుంచి ఇప్పుడు ఎవరో రెడ్ బుక్ అవసరంలా, నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీద నడిచేయాలమనండి. ఇదే పేరు నాని హైదరాబాద్ వెళ్తే తరిమారు అక్కడ. ఈయనేదో ఒక అక్కడ ఏదో అక్రమ ఆస్తి కొనుక్కుంటాకి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళినప్పుడు కర్రలు ఇచ్చి కనకబడ్డారు, భయపడిపోయి కార్ల మీద పారిపోయి పొజగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఆంధ్ర రాష్ట్రం కూడా మీరు అడుగుపెట్టలేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.